ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం. వరిలో అంతర పంటగా బీర సాగు చేస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామ రైతులు. పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువ ఉండటం, నాటిన 30 నుండి 45 రోజుల్లోనే రైతుకు పంట చేతికందటంతో సాగుదారులకు బీర సాగు కలిసి వస్తోంది. సుమారు 200 ఎకరాలలో అంతర పంటగా బీరకాయ సాగు ఈ గ్రామ రైతులు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో వరి పంటలో జోరుగా సాగుతున్న బీరకాయ సాగుపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కిష్టంపేట గ్రామ రైతులు వినూత్న సాగుకు తెరలేపారు. పెద్దగా శ్రమ, నీరు, ఎరువులు అవసరం లేని పంట బీర కావటంతో అధిక సంఖ్యలో రైతులు వరిలో బీరను అంతర పంటగా సాగు చేస్తున్నారు. గత కొంతకాలంగా సుమారు 200 ఎకరాల్లో ఇదే విధానంలో సీజన్ను బట్టి పలు రకాల కూరగాయలను వరిలో అంతర పంటగా సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు కిష్టంపేట రైతులు. వరి నాట్లు వేసిన వారం 10 రోజుల తర్వాత పొలాల గట్ల వెంబడి బీర విత్తనాలు నాటుతున్నారు. అనంతరం వారం 10 రోజుల్లో అవి మొక్కలుగా ఎదుగుతాయి. ఎదిగిన మొక్కలకు తీగ పారటం కోసం ఆసరాగా కర్రలను ఏర్పాటు చేస్తారు. ఈ బీర పంటకు ప్రత్యేకంగా ఎరువులు అవసరం ఉండదు. వరి పంటకు వేసిన ఎరువులు, నీరు బీరకు లభిస్తాయి. కేవలం 30 నుంచి 40 రోజుల వ్యవధిలోనే బీరకాయ కాపుకు వస్తుంది. దీంతో వరి పంట కన్నా ముందే బీర ద్వారా రైతులు ఆదాయం పొందుతున్నారు. ఈ వరి పంటలో సేదోడు మాదోడుగా బీర సాగు చేస్తున్నాము. పబ్బులు వేసడానికి బీరకాయలు కాస్తున్నాయి. అవి కొన్ని మా చేతి ఖర్చుల నుండి బయటికి వెళ్తున్నాయి. అంటే వరి పంటల ఖర్చులు ఎక్కువ వస్తాయి, లాభాలు తక్కువ వస్తాయి. ఆ రేటు ఖర్చులకు సరిపోతలేవు. కూలీలు పెరిగినాయి, డీజిల్ పెరిగి, పెట్రోల్ బంక్ పెట్రోల్ పెరిగి, ట్రాక్టర్లు మిషన్లకు బాగా రేట్ అయింది. కాబట్టి ఆ గవర్నమెంట్ ఇచ్చే రేటు కూడా పంట ఆడికాడికి వస్తలేదు. ఈ బీరకాయలకు కొంత మాకు లాభం ఉన్నది. ఇదైనా రేటు ఉంటేనే మాకు లాభం వస్తుంది. రేటు లేకపోతే ఇది రేటు పడిపోయినా కానీ కోతకులు పడాయి. పొలానికి కొట్టే మందు కాకుండా బీర చెట్లకు సపరేట్గా మెత్తదనానికి, పూత ఆగటానికి మామూలు మందులు మేము వాడతాము ఎక్కువ. ఇక నీళ్ళు మాత్రం వరి పొలానికి వేసిన నీళ్ళే సరిపోతుంది. ఇక మందులు మాత్రం డిఏపి మందు అప్పుడప్పుడు 15-20 రోజులకు ఒకసారి 2-3 చెంచాల మందు చెట్టు చెట్టుకల్లా వేసుకుంటూ పోతాం. అది మాకు క్రాపు కాస్తుంది. కాబట్టి మాకు దీంతో లాభం ఉన్నా కానీ వరి పంటలు మాత్రము ఈ గవర్నమెంట్ ఇచ్చే రేటు ఏమిటికి అది ఆ ఖర్చులు ఆడికాడికే సరిపోతాయి. ఎకరాకు సుమారు 10 క్వింటాళ్ల బీర కాపు వస్తుండగా స్థానిక మార్కెట్లో అమ్ముతూ ఎకరానికి 20,000 నుంచి 30,000 వరకు అదనంగా ఆదాయం పొందుతున్నారు. యాక్చువల్గా రైతులు మనకి చాలా సంవత్సరాల నుండి మూస పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల మార్కెట్కి అనుగుణంగా పంటలు ఉత్పత్తి చేయకపోవడం వల్ల, అవే పంటలు సాగు చేయడం వల్ల వాళ్ళకి పెట్టుబడులు పెరిగిపోయి మనకి వాళ్ళకి తగినంత మార్కెట్ లేక రైతులు నష్టపోతున్నారు. ఈ ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి రైతు కూడా తనకున్న విస్తీర్ణంలో ఒకటే పంట సాగు చేయకుండా ఇంటిగ్రేటెడ్ విధానంలో కొంచెం హార్టికల్చర్, కొంచెం ఉద్యానానికి సంబంధించి, కొంచెం వెటర్నరీ, కొంచెం పశుపోషణకు సంబంధించి, కొంచెం అగ్రికల్చర్ సంబంధించి వాళ్ళకి అందుబాటులో ఉన్న వసతులను బట్టి రైతులు సాగు చేసినట్లయితే, ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో సాగు చేసినట్లయితే ఒక పంటలో నష్టం వచ్చిన కానీ ఇంకొక పంటలో లాభం పొంది వాళ్ళు మార్కెట్కి అనుగుణంగా అమ్ముకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రైతులు ఈ మూస పద్ధతిని వీడి ఈ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో, ఈ కన్వర్జెన్స్ మెథడ్లో ఆయనకున్న ఒక 2 ఎకరాలు కానీ 5 ఎకరాల విస్తీర్ణంలో ఒకే పంట సాగు చేయకుండా కొన్ని కూరగాయల పంటలు, పందిరి పంటలు కానీ, కొన్ని మామూలుగా ఇప్పుడు పౌల్ట్రీకి సంబంధించి కంట్రీ చికెన్స్ కానీ, లేకపోతే పాల ఉత్పత్తికి సంబంధించి డైరీ కానీ, వీటితో పాటు చేపల పెంపకం కానీ, ఇట్లాంటి ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో రైతులు సాగుకు అలవాటు పడినట్లయితే దాదాపు నష్టాలు అనేవి రాకుండా రైతులు లాభసాటిగా వాళ్ళు మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులు ఈ మారుతున్న మన మార్కెట్కి అనుగుణంగా ఈ ఇంటిగ్రేటెడ్ విధానంలో అన్ని రకాలుగా డెవలప్ కావాలని
దీనికి సంబంధించి ఉద్యాన శాఖ వారు కానీ, వ్యవసాయ శాఖ వారు కానీ, వెటర్నరీ వారు కానీ తగిన సమాచారం కానీ, శిక్షణ కార్యక్రమాలు కానీ రైతులకు అందజేస్తున్నారు. దానికి సంబంధించిన సబ్సిడీలు కానీ, వివిధ విషయాలు కానీ ఆ సంబంధించిన వెబ్సైట్లో కానీ, సంబంధిత శాఖల దగ్గర కానీ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా ఆసక్తి గల రైతులు ఇంకా కూడా ఉంటే వాళ్ళకి మేము సమాచారం ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. కిష్టంపేట అనే గ్రామము హైవేకి మంచిర్యాలకు దగ్గరలో ఉంటుంది కాబట్టి మనకి అక్కడ కూరగాయలకి అమ్ముకోవడానికి రైతులకు కూడా డైలీ వెళ్ళి లాభం పొందడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ అక్కడ వరి పండిస్తున్నారు. కాబట్టి స్థలాభావం వల్ల రైతులకి ఆ వరి వేసే గట్ల మీద కందులు కానీ ఈ బీర సాగు కానీ ఈ తీగజాతికి సంబంధించిన మొక్కలు వేసుకోవడం వల్ల ఏంటిదంటే ప్రధాన పంట అయిన వరితో పాటు వీళ్ళకి ఇది కూడా అడిషనల్గా ప్రతిరోజు నాకు తెలిసి దాదాపు ఒక రైతు ఒక ఎకరం నుండి ఒక 200 నుండి 50 రూపాయలు 500 వరకు కూడా సంపాదించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నేను ప్రతిరోజు అక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు మన రైతులు అక్కడ ప్రతిరోజు ఈవినింగ్ కట్ చేసినవి మార్నింగ్ మంచిరాలు తీసుకువెళ్ళి అమ్ముకుంటున్నారు. ఇట్లా మనకి టౌన్కి ఎవరైతే దగ్గరలో ఉన్నారో వాళ్ళు కొంచెం స్థలాభావం ఉన్నా కానీ ఈ గట్ల కందులు కానీ పప్పుదినుసులు కానీ ఈ తీగజాతి బీర కానీ సొర కానీ ఇట్లాంటివి వేసుకోవడం వల్ల రైతుకు ప్రధాన పంటకు సంబంధించిన ఆదాయంతో పాటు ఈ అదనపు ఆదాయం చేకూర్చడం వల్ల ఏమవుతుందంటే రైతు కొంచెం లాభం పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి రైతులు ఇటువంటి పద్ధతులు అవలంబిస్తే చాలా మంచిదని మేము భావిస్తున్నాం. మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాల్టీ బయోఫ్యాక్టర్ సమర్పించు నేల తల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం.